వివేకానంద రెడ్డి హంతకుల్ని నడిపిస్తున్నదెవరు? హత్యని తెలిస్తే మృతదేహాన్ని ఎవరు కనీసం తాకి కూడా ఉండేవారు కాదు. కావాలనే బలవంతంగా రాసిన లేఖను దాచి కథ నడిపించారు ఆదినారాయణ రెడ్డి చంద్రబాబు. అదే సమయంలో కడప ఎస్పీకి అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ చాలాసార్లు ఫోన్లు చేశారు. బీటెక్ రవితో ఆదినారాయణ రెడ్డితో కూడా మాట్లాడారు. బాబుకు అప్డేట్ చేశారు. మరి గుండెపోటు కథ ఎవరిది? లేఖ ఎందుకు దాచారు అనేవి తొక్కిపెట్టింది అప్పటి చంద్రబాబు ప్రభుత్వం. ఈ పచ్చ కుట్రకు ఛేదిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానంద రెడ్డికి వైఎస్ఆర్సీపీ తరపున టికెట్ ఇచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గెలిచేంత మెజారిటీ ఉన్నా కుట్రపూరితంగా ఆయన్ని ఓడించి టీడీపీ తరపున బీటెక్ రవిని గెలిపించింది చంద్రబాబు నాయుడు. ఆయన ఉంటే జిల్లాలో తాము రాజకీయంగా ఏమాత్రం ఎదగలేవని భావించారు టీడీపీ నేతలు ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి. ఆయన్ని ఏకంగా గొడ్డలితో నరికి నేను హత్య చేశాను అని దర్యాప్తు సంస్థల ఎదుటే సాక్ష్యమిచ్చారు దస్తగిరి. వీళ్ళంతా ఎవరు? వివేకానంద రెడ్డిని వ్యక్తిగతంగా రాజకీయంగా అంతం చేసిన ముఠా సభ్యులు. మరి వీళ్ళంటే వివేకానంద రెడ్డి కుటుంబానికి సహజంగానే తీవ్ర ఆగ్రహం ఉండాలి కదా. కానీ ఏం జరుగుతోంది? చంద్రబాబు నాయుడు, ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి, దస్తగిరి, బాబు కోసం పనిచేసే ఈనాడు, దాని తోకలు వీళ్ళంతా ఇప్పుడు వివేకానంద రెడ్డి కుమార్తె సునీత, అల్లుడు, చిన్న బావమరిది నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డికి అత్యంత సన్నిహితులైపోయారు. అంతా కలిసే కోర్టులకెళ్తున్నారు. నేనే నరికి చంపా అన్న దస్తగిరి బెయిలు కోసం దరఖాస్తు చేస్తే వ్యతిరేకించలేదు. దర్జాగా బయటే తిరుగుతున్నాడు అతను. ఎల్లో మీడియాకు పతాక స్థాయి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. వంకర మాటల ఓపెన్ హార్ట్లో బీటెక్ రవి ప్రవచనాలు చెప్తున్నాడు. వీళ్ళంతా కలిసి హంతకుడిని కూడా వదిలేసి తమ రాజకీయ ప్రత్యర్థుల్ని దీంట్లో ఇరికించటానికి వెంటాడుతున్నారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు. ఎవరికి అర్థం కానిది ఈ నాటకం? వివేకానంద రెడ్డి హత్యలో ప్రత్యక్షంగా పరోక్షంగా భాగస్వాములైన ఈ ఎల్లో మాఫియాను ఛేదిస్తే తప్ప హత్య వెనుక ఉన్న వాస్తవాలు బయటకొచ్చే అవకాశం లేదు. వైఎస్ వివేకానంద రెడ్డిని రాజకీయంగా అంతం చేయటమే కాదు, భౌతికంగా కూడా లేకుండా చేయాల్సిన అవసరం ఖచ్చితంగా టీడీపీకే ఉంది అన్నది బహిరంగ రహస్యం. వైఎస్ఆర్ జిల్లాలో టీడీపీ బలోపేతానికి ఆయనే అడ్డంకిగా నిలబడ్డారు. అందుకే 2017లో వైఎస్ఆర్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో వివేకాను కుట్రపూరితంగా ఓడించారు చంద్రబాబు. స్థానిక సంస్థల కోటాలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా వైఎస్ వివేకానంద రెడ్డిని అభ్యర్థిగా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేశారు. జిల్లాలో మెజార్టీ ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు వైఎస్ఆర్సీపీకి చెందినవారే ఉండటంతో ఆయన గెలుపు నల్లేరుపై నడకేనని అంతా భావించారు. వివేకాను ఓడిస్తే నాటి విపక్ష నేత జగన్ను ఓడించినట్లేనని చంద్రబాబు భావించారు. అందుకే వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలను ప్రలోభాలు పెట్టి తమ వైపు లాక్కున్నారు. దీనికి నాటి చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి పూర్తిగా సహకరించారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి నీతి బాహ్యంగా టీడీపీకి అమ్ముడుపోయి చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రి అయిన వ్యక్తి ఆదినారాయణ రెడ్డి. ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి, రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సీఎం రమేష్ భారీగా డబ్బులు వెదజల్లి వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలను ప్రలోభ పెట్టి దొడ్డిదారిలో వైఎస్ వివేకానంద రెడ్డిని ఓడించారు. రెండు వేల 2019 సాధారణ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో చంద్రబాబులో మళ్లీ గుబులు మొదలైంది. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ జిల్లాలో ఒకే ఒక ఎమ్మెల్యే సీటును గెలిచిన టీడీపీకి ఈసారి అది కూడా కష్టమేనని అర్థమైపోయింది. కడప సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆ లోక్సభ స్థానానికి పార్టీ ఎన్నికల ఇన్ఛార్జిగా అప్పటికే వైఎస్ వివేకానంద రెడ్డిని నియమించారు. పార్టీ గెలుపు కోసం ఎన్నికల వ్యూహాలు పన్నుతూ అందరినీ కలుపుకుంటూ వెళ్లారు వివేక. దాంతో చంద్రబాబు, ఆదినారాయణ రెడ్డి బెంబేలెత్తారు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఆదినారాయణ రెడ్డిని చంద్రబాబు ఖరారు చేశారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే టికెట్ను కూడా ఆదినారాయణ రెడ్డి కొడుక్కిచ్చారు. వివేక ఉంటే ఎప్పటికీ తాము రాజకీయంగా పై చేయి సాధించలేము అన్నది బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి ఉద్దేశం. ఈ నేపథ్యంలోనే వివేక హత్యకు గురయ్యారు. మరి ఇది టీడీపీ కుట్ర కాదా? వివేక హత్యకు ముందు టీడీపీ నేతలతో కొందరి రహస్య సమావేశాలు, ఆయన హత్య తర్వాత టీడీపీ నేతలు వ్యవహరించిన తీరే దీనికి ఊతమిస్తోంది. హత్య తర్వాత అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు పదే పదే కడప ఎస్పీకి ఫోన్ చేయటం, బీటెక్ రవితో కూడా నేరుగా మాట్లాడటం,
ఎప్పటికప్పుడు జరుగుతున్న వ్యవహారాలను నాటి సీఎం చంద్రబాబుకు అప్డేట్ చేయటం ఇవన్నీ కాదనలేని వాస్తవాలు. అంటే అంతా తాము అనుకున్నట్టే జరుగుతోందా లేదా అన్నది బాబుకు ఏబీ అప్డేట్ చేశారన్నది నిపుణుల మాట. వివేక హత్యకు ముందు ఆయన అనుచరుడు కొమ్మారెడ్డి పరమేశ్వర్ రెడ్డితో బీటెక్ రవి ఎందుకు భేటీ అయ్యారు? సిట్ దర్యాప్తులో నార్కో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించిన పరమేశ్వర్ రెడ్డి ఎందుకు తిరస్కరించాడు? వివేక హత్యకు గురయ్యారని నిజం బయటపడేలోపే ఆయన పెద్దబావమర్ది శివప్రకాష్ రెడ్డి ఆదినారాయణ రెడ్డి గుండెపోటు కథను ఎందుకు ప్రచారం చేశారు? రక్తపు మరకల లేఖను సునీత ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎందుకు గోప్యంగా ఉంచారు? దీర్ఘకాలంగా అనుచరుడిగా ఉన్న కొమ్మారెడ్డి పరమేశ్వర్ రెడ్డితో వివేకకు ఆర్థిక వ్యవహారాల్లో విభేదాలు వచ్చాయి. దాంతో పరమేశ్వర్ రెడ్డి కక్ష పెంచుకుని పులివెందుల నియోజకవర్గంలో వివేక రాజకీయ ప్రతినిధిగా ఉన్న టీడీపీ నేత బీటెక్ రవితో చేతులు కలిపాడు. వివేక హత్యకు అప్పటికే పన్నాగం సిద్ధం కావడంతో ముందుగా పరమేశ్వర్ రెడ్డి ఎల్బీ సృష్టించుకోవడానికి వివేక హత్యకు కేవలం 2 రోజుల ముందే అంటే 2019 మార్చి 13న అనారోగ్యం సాకుతో కడపలోని సన్ రైజ్ ఆసుపత్రి ఐసీయూలో చేరాడు. కానీ ఎవరికీ తెలియకుండా 2019 మార్చి 14 సాయంత్రం టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవితో హరిత హోటల్లో 2 సార్లు సమావేశమయ్యాడు పరమేశ్వర్ రెడ్డి. ఈ భేటీలో పాల్గొన్న శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఆ తర్వాత కొద్ది రోజులకే అనుమానాస్పద రీతిలో చనిపోయాడు. సిట్ దర్యాప్తులో నార్కో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించిన పరమేశ్వర్ రెడ్డి తిరస్కరించడం అనుమానాలకు తావిస్తోంది. వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేయటమే కాదు ఆ హత్యలో ఇతరుల్ని ఇరికించడానికి కూడా ఎల్లో గ్యాంగ్ పగడ్బందీ కుట్ర పన్నింది. వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారనే తప్పుడి ప్రచారం వెనక ఆయన పెద్ద భావమర్ది, నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి, టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి ప్రధాన పాత్ర పోషించారు. శివప్రకాష్ రెడ్డి మొదట ఆదినారాయణ రెడ్డికి ఫోన్ చేసి వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని చెప్పారు. సిగరెట్లు ఎక్కువగా తాగుతారు కదా, అందుకే ఇలా జరిగి ఉండొచ్చని ఆదినారాయణ రెడ్డి ఆయనతో చెప్పారు. ఈ విషయాన్ని ఆదినారాయణ రెడ్డి స్వయంగా టీవీ ఛానళ్లకు చెప్పారు. ఆదినారాయణ రెడ్డికి చెప్పిన శివప్రకాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం కోసం ఉదయాన్నే జమ్మలమడుగు వెళుతున్న ఎంపీ అవినాష్ రెడ్డికి కూడా వివేక గుండెపోటు విషయం చెప్పారు. దాంతో అక్కడి నుంచే వెనుదిరిగి అవినాష్ రెడ్డి వివేక ఇంటికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ వివేక పిఏ కృష్ణారెడ్డితో పాటు చాలామంది ఉన్నారు. ఇలా శివప్రకాష్ రెడ్డి చెప్పిన గుండెపోటు విషయమే టీవీలో బ్రేకింగ్ న్యూస్గా వచ్చింది. ఆయన హత్యకు గురయ్యారనే నిజం బయటపడే లోపే ఈ తప్పుడు ప్రచారాన్ని తీసుకొచ్చారు. మరి శివప్రకాష్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి ఈ తప్పుడు ప్రచారాన్ని ఎందుకు చేశారు? దీన్ని ఛేదిస్తే హత్య కేసులో అసలు కుట్ర బయటపడుతుంది. వివేక గుండెపోటుతో చనిపోయారని ప్రచారం చేసేందుకు గాను ఆయన కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి పక్కా ప్లాన్తోనే వ్యవహరించారు. అది ఎలాగంటే వైఎస్ వివేకపై తీవ్రంగా దాడి చేసిన తర్వాత హంతకులు ఆయన చేత బలవంతంగా లేఖ రాయించారు. వాళ్ళు బెదిరించడంతో డ్రైవర్ ప్రసాద్ తనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడని ఆ లేఖలో వివేక రాశారు. ఆ లేఖను మొదటిగా అంటే ఆ రోజు ఉదయం 6:10 లోపే చూసిన ఆయన పిఏ కృష్ణారెడ్డి ఈ విషయాన్ని సునీత భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డికి చెప్పారు. రక్తపు మరకలున్న ఆ లేఖ చూసిన వారు ఎవరికైనా వివేకాది హత్య అని తెలిసిపోతుంది. కానీ లేఖ విషయాన్ని కృష్ణారెడ్డి చెప్పగానే తాము వచ్చే వరకు ఆ లేఖను, వివేక సెల్ఫోన్ను ఎవరికీ ఇవ్వవద్దని, దాచి ఉంచాలని కృష్ణారెడ్డితో నర్రెడ్డి రాజశేఖర రెడ్డి చెప్పారు. ఆ తర్వాతే అసలు పన్నాగానికి తెరలేచింది. శివప్రకాష్ రెడ్డి ద్వారా అవినాష్ రెడ్డికి చెప్పించారు. అవినాష్ రెడ్డి కాల్ డేటా చూస్తే ఈ విషయం నిర్ధారణ అవుతుంది కూడా. అవినాష్ అక్కడికి చేరాక కూడా ఆయనకు లేఖ చూపించలేదు, లేఖ ఉందన్న విషయం కూడా చెప్పలేదు. అంటే అన్ని పథకం ప్రకారమే చేశారు. వాస్తవానికి వారు గనక ఈ లేఖను వెంటనే పోలీసులకు ఇవ్వాలని చెప్పి ఉంటే వివేక హత్యకు గురయ్యారన్నది వెంటనే అందరికీ తెలిసిపోయేది. కనీసం అక్కడికి చేరుకున్న అవినాష్కు చూపించిన హత్య సంగతి అర్థమయ్యేది. హత్య జరిగిందని తెలిస్తే ఎవ్వరూ మృతదేహాన్ని తాకేవారే కాదు. కానీ లేఖను ఉద్దేశపూర్వకంగానే గోప్యంగా ఉంచారు. బహుశా అంతా తాము అనుకున్నట్టే జరిగిందనో ఏమో. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు ఈ హత్య గురించి ఎక్కడ మాట్లాడినా మృతదేహానికి బ్యాండేజ్ ఎవరు కట్టారు, రక్తపు మరకలు ఎవరు తుడిచారు అనే ప్రశ్నలే వేస్తున్నారు. మొత్తం టీడీపీ, యెల్లో మీడియా అందరూ ఇదే విషయమై దుష్ప్రచారం చేస్తున్నారు. అంతే తప్ప అసలు గుండెపోటు అని చెప్పింది ఎవరు, వారికి ఎలా తెలిసింది, అసలు లేఖను ఎందుకు గోప్యంగా ఉంచారు, అలా ఎందుకు ఉంచమన్నారు అనే విషయాలను మాత్రం
ప్రచారంలోకి రానివ్వటం లేదు. ఇది కుట్ర వెనక అసలు కథ. ఆ రోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో పులివెందలు చేరుకున్న సునీత ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఆ లేఖతో పాటు వివేక సెల్ ఫోన్ను కృష్ణారెడ్డి ఇచ్చారు. ఆ లేఖను చదివారు కానీ వెంటనే పోలీసులకు ఇవ్వలేదు. సునీత ఆదేశాలతో సాయంత్రం 5 గంటలకు కృష్ణారెడ్డి ఆ లేఖను సెల్ ఫోన్ను పోలీసులకు అప్పగించారు. ఆ లేఖను సునీత ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి ఎందుకు గోప్యంగా ఉంచారు అన్నదే ఈ హత్య కేసులో కీలకం. వివేక హత్య కేసు దర్యాప్తును ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించేందుకు అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు ఎందుకు అంతగా త్రాపత్రయపడ్డారు? చంద్రబాబు మంత్రాంగం ఏంటి? హంతకుడు దస్తగిరిని అప్రూవర్గా మార్చింది ఎవరసలు? అప్రూవర్ వాంగ్మూలం పట్టుకుని ఈ కేసును సిబిఐ ఎందుకు దర్యాప్తునకు ప్రయత్నిస్తోంది? దీని వెనుక ఉన్న మతలబేంటి? వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురైన రోజు అప్పటి సీఎంగా ఉన్న చంద్రబాబు అమరావతి నుంచి పెద్ద కథే నడిపారు. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు కడప ఎస్పీతోనూ, టీడీపీ ప్రభుత్వంలో మంత్రి ఆది నారాయణ రెడ్డితోనూ, బీటెక్ రవితోనూ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ కేసు దర్యాప్తును ప్రభావితం చేశారు. కేసు దర్యాప్తును ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించేందుకు ఏబీవి ఎందుకు అంతగా తాపత్రయపడ్డారు అన్నది ఇప్పటికీ ప్రశ్నార్థమే. అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ తాను జరిపిన దర్యాప్తులో అసలు లేఖ విషయమే పట్టించుకోలేదు. వివేకానందరెడ్డి మరణిస్తే ఎవరికి లాభం అన్నది ఈ కేసులో కీలకం. దాంతో అన్ని వేళ్లు వివేక రెండో వివాహంతో ఆ కుటుంబంలో తలెత్తిన విభేదాలపైకే వెళ్తున్నాయి. తాను రెండో పెళ్లి చేసుకున్న షమీం అనే మహిళకు పుట్టిన కుమారుడికి ఆస్తిలో భాగం ఇవ్వాలని ఆయన అనుకున్నారు. తన రాజకీయ వారసుడిగా చేస్తానన్నది ఆ జిల్లాలో అందరికీ తెలుసు. అందుకే ఆ కుటుంబంలో ఆస్తి వివాదాలు, రాజకీయ వారసత్వ వివాదాలు తీవ్ర స్థాయికి చేరాయి. వివేక మొదటి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి తీవ్రంగా గొడవపడి ఆయన్ని విడిచిపెట్టి హైదరాబాద్లో ఉంటూ ఉన్నారు. సునీత, ఆమె భర్త రాజశేఖర రెడ్డి, బావగారు శివప్రకాష్ రెడ్డి షమీం ఇంటికి వెళ్లి ఘర్షణ పడ్డారు. వివేకానంద రెడ్డి అప్పటికే ఆమెకిచ్చిన ఓ ఇంటి పత్రాలను బలవంతంగా తీసుకున్నారు. షమీం వైఎస్ సునీత పరస్పరం దూషించుకుంటూ చేసుకున్న వాట్సాప్ చాటింగ్ను కూడా అప్పట్లోనే సిట్ బృందం వెలికి తీసింది. షమీంకు ఓ ఇల్లు ఇవ్వాలని, ఆమె కుమారుని హైదరాబాద్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివించాలని అనుకుంటున్నా అది అవటం లేదని వివేక సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు కూడా. ఈ నేపథ్యంలో వివేకానందరెడ్డి జీవించి లేకపోతే ఆయన కుమార్తె, అల్లుడు, పెద్ద బావమరిదికే ఎక్కువ లాభం అన్నది గమనించాల్సిన అంశం. ఆస్తితో పాటు రాజకీయ వారసత్వం కూడా తమకే వస్తుంది అన్నది వారి ఉద్దేశంగా తెలుస్తోంది. వైఎస్ వివేకాను గొడ్డలితో స్వయంగా నరికాను అని చెప్పిన దస్తగిరి అప్రూవర్గా మారటంతోనే ఈ కేసు దర్యాప్తు దారి తప్పింది. అతన్ని అప్రూవర్గా మార్చింది ఎవరనే అంశమూ ఇక్కడ కీలకం. దస్తగిరి తరచూ వివేక కుమార్తె సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డితో భేటీ అవుతున్నారు. మరోవైపు టీడీపీ నేతలు ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవితో సన్నిహితంగా ఉంటున్నాడు. ఎల్లో మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అంటే వివేక కుటుంబం టీడీపీ నేతల పన్నాగంలో భాగంగానే దస్తగిరి అప్రూవర్గా మారినట్టు స్పష్టం అవుతోంది. అప్పటి వరకు పేదరికంలో కొట్టుమిట్టాడిన దస్తగిరి అప్రూవర్గా మారిపోగానే ఒక్కసారిగా ధనవంతుడైపోయాడు. కారు, బంగ్లా, డ్రైవర్ అన్నీ వచ్చేశాయి. మరి వీటిని ఇస్తున్నది ఎవరు? ఎందుకు ఇస్తున్నారు? సిబిఐ అధికారులు దస్తగిరిని ఢిల్లీకి తీసుకువెళ్లి మరీ అప్రూవర్గా మార్చి వాంగ్మూలం నమోదు చేశారు. అందులో వాస్తవం ఎంత అన్నది పట్టించుకోకుండా ఆ వాంగ్మూలం ఆధారంగానే ఏకపక్షంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. వివేకాను హత్య చేసిన దస్తగిరిని అటు టీడీపీ, ఇటు టీడీపీ అనుకూల పచ్చ మీడియా హీరోగా చూపించేందుకు బరితెగించి వ్యవహరిస్తున్నాయి. ఈనాడు ఆంధ్రజ్యోతి, ఏబిఎన్, TV5 ఛానళ్లు దస్తగిరిని ఇంటర్వ్యూలు చేస్తూ అతన్ని ఓ సెలబ్రిటీగా చూపిస్తున్నాయి. వైఎస్ఆర్ కుటుంబంపై అక్కసుతో పాత్రికేయ విలువలను దిగజారుస్తూ ఓ హంతకుణ్ణి హీరోగా చూపేందుకు పడరాని పాటలు పడుతున్నాయి. తన తండ్రి హంతకుణ్ణి ఓ సంఘ సంస్కర్తగా టీడీపీ ఎల్లో మీడియా చూపిస్తుంటే సునీత కనీసం అభ్యంతరం వ్యక్తం చేయలేదు. చంద్రబాబు ఎవరినైనా అడ్డు తొలగించుకోవాలంటే తనదైన శైలిలో పన్నాగం పన్నుతారు. లక్ష్యంగా చేసుకున్న వ్యక్తి సొంత కుటుంబంలోనే చిచ్చు పెట్టి సొంత వారితోనే కథ నడిపిస్తారని ఎన్టీఆర్ విషయంలో రుజువైంది. ఎన్టీ రామారావును ఆయన సొంత పిల్లలతోనే చీకొట్టించి మరీ పదవి నుంచి దించేసి తాను అడ్డదారిలో సీఎం అయ్యారు. అదే రీతిలో
వివేకానంద రెడ్డికి ఆయన కుమార్తె సునీత అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి పెద్ద బావమర్ది శివప్రకాష్ రెడ్డిలతోనే పొగ పెట్టించారు. టీడీపీ నేతలు ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవిల సహకారంతో కుటుంబ సభ్యులే పాత్రదారులుగా గుట్టు చప్పుడు కాకుండా కథ ముగించారు. సున్నితమైన వివేక హత్య కేసు దర్యాప్తులో సిబిఐ ఆది నుంచి దారి తప్పింది. వివేక రెండో పెళ్లితో ఆ కుటుంబంలో తలెత్తిన ఆస్తి రాజకీయ వారసత్వ విభేదాలు ఆయన లైంగిక అక్రమ సంబంధాలతో ఆయనపై కక్ష పెంచుకున్నవారు వివేకాను సెటిల్మెంట్లకు వాడుకున్న స్నేహితులు అనుచరులు వివేకాను అడ్డు తొలగించుకుంటేనే రాజకీయంగా మనుగడ అని భావించిన చంద్రబాబు ఆది నారాయణ రెడ్డి బీటెక్ రవి ఇలా ఈ కేసులో పచ్చ కుట్రను స్పష్టం చేస్తున్న అనేక కోణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. కానీ సిబిఐ మాత్రం హంతకుణ్ణి ఎవరో వ్యూహాత్మకంగా అప్రూవర్గా మారిస్తే ఆ వాంగ్మూలం పట్టుకునే ఈ కేసు దర్యాప్తు గోదారిని ఈదేందుకు యత్నిస్తుంటాం సిబిఐ తీరునే ప్రశ్నార్థకంగా మారుస్తోంది.